నిన్న సిరిసేడు గ్రామంలో జరిగిన ఇల్లందకుంటలో జరిగిన వీడియో మీరు ప్రజలందరూ కూడా చూడచ్చు ఎవరెవరిని కొడుతున్నారు ఎవరెవరిని కొడుతున్నారు పోలీసు వాళ్ళని ఒక తాగి తాగి కండువా చూడండి కండువా చూడండి పింక్ కండవ ఏమన్నా పద్ధత పోలీసు వాళ్ళని కాలర్ పట్టుకుంటాడా పోలీసుని ఒక పోలీస్ ఎస్ఐని కాలర్ పట్టుకునే స్టేజ్కి దిగజారిండ్రా ఇంత ఘోరమైన పరిస్థితులలో ఉన్నారా అంటే పోలీస్ వాళ్ళనే మీరు కొడుతున్నారు అంటే ఇక మేము ఊహించక్కర్లేదు ఎట్లాంటి దీనంగా దిగినరా అనేది మాకు అర్థమైపోయింది ఇంత వరస్టా బీజేపీ వాళ్ళు ఎంతో సైలెంట్గా ఉన్నారు ఎంతో సైలెంట్గా ఉన్నారు అట్లాంటిది మీరు చేస్తున్న పద్ధతి ఏంది పద్ధతి అంటే చిన్న చిన్న కార్యకర్తలను కూడా మీరు మొత్తం ఇక్కడ కండువా కనిపిస్తుంది కదండి ఇక్కడ పింక్ కలర్ కండువా వేసుకున్నారు కదా కనిపిస్తూనే ఉంది కాలర్ పట్టుకున్నారు చూడండి ఎస్ఐ కాలర్ పట్టుకున్న స్టేజ్కి దిగినట్టే తాగున్నాడనే కదా తాగున్నాడు ఎంత క్లియర్గా కనిపిస్తుంది పూట ఎంత దిగజారి ఆయన ఇంకా ఇంత కంట్రోల్ చేస్తుంటా కూడా ఉల్టాగా ఆయననే కొట్టడానికి పోతున్నారు అంటే ఒక పోలీసును కూడా ఇక్కడ దిగింది పోలీస్ కంట్రోల్ చేయడానికి ఎలక్షన్ కమిషన్ మెయిన్గా చూడాలి అంటే కేవలం కావాలనే రెచ్చగొడుతున్నారా కావాలని ఆల్రెడీ గెలిచినది బీజేపీ ఇక్కడ ఈటెల గారు గెలిచారు దాన్ని ఇప్పుడు దింపాలి ఏ విధంగానైనా దింపాలి అనేది మాత్రం రెడీ చేసుకున్నారు వాళ్ళు తాగి డబ్బు ఇంకోటి ఉన్న ఒక్కొక్క జిల్ ఒక్కొక్క విలేజ్లలో ఆరేసి ఆరేసి మందిని ముందే ఇట్లా రెడీ చేసి పెడుతున్నారు అరే మీరు పోయేసి అక్కడ ఉట్టి బీజేపీ కార్యక్రమం జరగకుండా చూడండి అని చెప్పేసి ముందే వాళ్ళని మొత్తం కూడా ప్రొవైడ్ చేసి అక్కడ పెట్టడం జరుగుతుంది టీఆర్ఎస్ వాళ్ళు అంటుంటారు కదా మా ఒక పార్టీ ఇట్లా క్రమశిక్షణతో ఉన్నాము కేటీఆర్ గారు అంటారు మా వాళ్ళని తిడితే మేము ఊరుకోము అంటారు కదా మీ వాళ్ళకి మీరు చెప్పుకోండి కార్యకర్తలకి ఉన్న ఊరిలో ఒక పది మంది పట్టుమని లేరు పది మంది పట్టుమని లేని కార్యకర్తలను పట్టుకొని వ్యతిరేక నినాదాలు ఇచ్చినంత మాత్రాల ఇక్కడ ఎవరు చూసుకొని గాజులు వేసుకొని కూర్చునేటోళ్ళు ఎవరు లేరు అందరు కూడా ఓపిక ఉన్నంత వరకు భరిస్తాం ఓపిక నశించిన రోజున మీతో మీరు ఇక ఊహించని తీరులో ఉంటుంది మీరు ప్రచారం చేసుకోండి ఏ ఇప్పటి వరకు మీ ప్రచారంలో ఒక్క బీజేపీ కార్యకర్తనన్నా వచ్చి అడ్డుకున్నారా అడ్డుకోనప్పుడు మీరు ఎందుకు వస్తున్నారు అంటే ఓడిపోతారని తెలిసి మీకు మీ హరీష్ రావు గారు ఇస్తున్న స్టేట్మెంట్లు ఇవన్నీ కూడా పోండి వాళ్ళ ప్రచారాలని అడ్డుకోండి అని చెప్పి మర్యాదగా ఒక స్టేట్మెంట్ ఇవ్వండి వాళ్ళ ప్రచారం వాళ్ళు చేసుకుంటారు మీ ప్రచారం మీరు చేసుకోండి ఎవరైనా అడ్డుకుంటున్నారా ప్రతి దాంట్లో మేమేం చేస్తున్నామా అని చూస్తున్నారు తప్పించి మీరేం చేయాలనేది చూసుకోవట్లేదు అంటే మీకు ఆ మాత్రం బుద్ధి లేకుండా ఎట్లాంటి క్రమశిక్షణ లేకుండా పార్టీలో ఎట్లా కార్యకర్తలను ముందుకు తీసుకెళ్తున్నారు అనేది మీకు తెలియాలి మర్యాద ఇస్తున్నాం ఇంకా 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 ఇస్తున్నాం ఇప్పుడు కూడా మర్యాద ఎందుకు ఇస్తామంటే ఎట్లయినా గెలుస్తున్నాం మేము గెలిచిపోయినాం కూడా గెలిచిపోయినప్పుడు మీతోటి మాకు అవసరమే లేదు మిమ్మల్ని అనాల్సిన అవసరాలు కూడా లేదు మీ యొక్క కార్యకర్తల దగ్గరకు పోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే మీరు డబ్బులు పంచే వాళ్ళు మేము ప్రజలను నమ్ముకున్న వాళ్ళం ఈటెలమ్మ గారి మీద ఉన్న అభిమానంతో ప్రజలు వస్తున్నారు వాళ్ళే పోలీసులు ప్రజలే పోలీసుల తిరుగుబాటు అవుతుంది వాళ్ళని అడ్డుకోవడం అనేది మీ వల్ల కాదు మీ వల్ల కాదు ఇది పోలీసు వాళ్ళే అంటున్నారు కాంటే వాళ్ళని కూడా అడగండి ప్రజలే మాకు సెక్యూరిటీ గార్డ్ అట్లాంటి సెక్యూరిటీ గార్డులని మీరు ఏమి చేసినా తిరుగుబాటు మీకుంటుంది అది త తట్టుకోలేని పరిస్థితిలో ఉంటుంది ఎవరన్నా కానీ క్రమశిక్షణ లేకుండా మా మీదికి దండయాత్ర చేస్తే మాత్రం చర్యలు మాత్రం ఇక పగులుతాయి ఒక్కొక్కరికి